హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. లోటస్ పాండ్ వద్ద షర్మిలను అడ్డుకున్న పోలీసులు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆమెపై కేసు నమోదు చేశారు. మరోవైపు షర్మిలను కలిసేందుకు జూబ్లీ హిల్స్ పిఎస్ కు వచ్చిన విజయమ్మను కూడా పోలీసులు అడ్డుకున్నారు. హలో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. లోటస్ పాండ్ వద్ద షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆమెపై కేసు నమోదు చేశారు. మరోవైపు షర్మిలను కలిసేందుకు జూబ్లీ హిల్స్ పిఎస్ కు వచ్చిన విజయమ్మను కూడా పోలీసులు అడ్డుకున్నారు. మా కరెస్పాండెంట్ విక్రమ్ నడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. విక్రమ్, చూస్తున్నాం ఇక్కడ ఏం జరిగింది, అదంతా కూడా విజువల్స్ లో కనబడుతోంది. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి, పోలీసులు ఏమంటున్నారు? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సిట్ కార్యాలయానికి ఒకరే వెళ్ళాలని చెప్పి భావించారు. టీఎస్పీఎస్సీ దర్యాప్తు మీద వినతి పత్రం ఇవ్వాలని చెప్పి వైఎస్ షర్మిల అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఇంటి నుంచి బయటికి వెళ్ళాలనుకున్నారు. కానీ పోలీసులకు సమాచారం వేరే రకంగా ఉంది. పోలీసులకు సమాచారం అందిన మేరకు కొత్త సెక్రటేరియట్ ముట్టడించే అవకాశం ఉంది అని చెప్పి ఒక సమాచారం రావడంతో హౌస్ అరెస్ట్ ప్రయత్నించారు. కాకపోతే మళ్ళీ హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పి వైఎస్ షర్మిల గట్టిగా పోలీసులతో వాగ్వాదం చేయడం జరిగింది. అక్కడ పోలీసులకు వైఎస్ఆర్టీపీ కార్యకర్తలకు మధ్య కొంత ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ఆ తర్వాత పోలీసులు వైఎస్ షర్మిలను అడ్డుకొని నేరుగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్న వైఎస్ షర్మిలను కలిసేందుకు వైఎస్ విజయమ్మ అక్కడికి వచ్చారు. విజయమ్మను కూడా కలవనీయకుండా పోలీసులు వెనక్కి తిరిగి పంపించడంతో తిరిగి వైఎస్ విజయమ్మ లోటస్ పాండ్ కు చేరుకున్నారు. అయితే సిట్ కార్యాలయానికి వెళ్లి టీఎస్పీఎస్సీ దర్యాప్తు మీదే వినతి పత్రం ఇవ్వాలనుకున్నారు. తప్పితే వేరే ధర్నా ముట్టడి అలాంటి కార్యక్రమం ఎటువంటి కార్యక్రమానికి పిలుపునివ్వలేదు అని చెప్పి వైఎస్ షర్మిల ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఎందుకు తన ఇంటి చుట్టూ పోలీసులు ఉంటున్నారు, ఎందుకు అడుగడుగున అడ్డుకుంటున్నారు అని చెప్పి వైఎస్ షర్మిల ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఇక్కడ మనం చూసుకోవచ్చు, వైఎస్ షర్మిలను ఏ కార్యక్రమాన్ని చేయడానికి వెళ్ళినా కూడా పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. బిందు, ఓకే విక్రమ్, థ్యాంక్ యూ.